రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారని, మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, ఆప్యాయంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ సేవకుడు ప్రార్థిస్తున్నాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు సిద్ధమేనా? రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. మనమందరము కూడా లెంట్ దినములలో వచ్చేసాం. లెంట్ దినాలు అనేక మంది ఆచరిస్తూ ఉన్నారు. మనము గత రోజుల క్రితము మనం రాజుల చరిత్రను ధ్యానించాం. అలా రాజుల చరిత్రలో సౌలు రాజు గురించి, దావీదు రాజు గురించి మనం ధ్యానించాం. నెక్స్ట్ తర్వాత సొలొమోను గురించి కూడా ధ్యానించవలసినదే. కానీ ఈ లెంట్ దినాలు వచ్చాయి కాబట్టి ఈ లెంట్ దినాల్లో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఏ విధంగా ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనలో ఎంత శ్రమ పడ్డారో అవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే లెంట్ దినాలకు మరొక పేరు ఉంటుంది, శ్రమ దినాలు అంటూ ఉంటారు కదండి. అది మనకు నిజంగా శ్రమనా, లేకపోతే అసలు ఎవరు శ్రమ పడ్డారు అనే సత్యాలను కూడా రానున్న ఒక 40 డేస్లో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమం ప్రతిరోజు 2 గంటలకు వస్తుంది. చూడండి, ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడాలని, ఎంత ఖర్చైనా ఎంత భారమైనా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దేవుడు ఈరోజు శ్రేష్టమైన వర్తమానాన్ని అందించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కదండి. రైట్, ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే శోధించబడిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసేటటువంటి సమయం ఏర్పడినప్పుడు ఇంకా సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు సేవలోనికి వచ్చి సేవ చేయడానికి సిద్ధపడి అందుకు అడుగులు వేస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు. మొట్టమొదటిగా ఫస్ట్ మినిస్ట్రీలోనే ఫస్ట్ ఏమేర్పడింది అది సార్, శోధన ఏర్పడింది, శోధింపబడ్డారు. సాక్షాత్తు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నరరూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు సేవ చేయడానికి అందుకు అడుగులు వేస్తున్నప్పుడు మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురైన సందర్భం ఏంటో తెలుసండి, ఎదురైన సంఘటన ఏంటో తెలుసండి, శోధన. ఈరోజు ఆత్మీయులలో అనేక మంది శోధించబడుతున్నారు. శోధించబడము తప్పు కానే కాదు, ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే శోధించబడ్డారు. శోధించబడడం తప్పు కాదు, కానీ ఆ శోధనలో పడి పాపము చేయడం మాత్రం తప్పు. శోధించబడడం తప్పు కాదు, ఆ శోధించబడే సమయంలో ఆ శోధనలో పడిపోయి పాపము చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డారు. ఎవరి చేత శోధించబడ్డారు? సైతాను చేత శోధించబడ్డారు. దయచేసి గమనించండి, సైతాను వారు శోధకుడు. వాడి పనే శోధించడం, వాడి పనే శోధించడం. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా శోధించాలా 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 అనేటటువంటి ఆలోచనే వాడి కలిగి ఉంటాడు. వాడు యేసుక్రీస్తు ప్రభు వారినే వదిలిపెట్టలేదండి. ఇంకా మనల్ని వదిలిపెడతారంటారా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారినే వాడు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించాడు ఆ శోధకుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఏంటో తెలుసండి, అతడు నరరూపిగా ఉన్నప్పటికీ ఆ శోధనలో పడిపోలేదు. అది దేవుని యొక్క గొప్పతనం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలాగనే నరరూపిగా ఈ భూమి మీద ఉన్నాడు. ఆయనకి కష్టం తెలుసు, ఆయనకి బాధ తెలుసు, ఆయనకి వేదన తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కన్నీరు విడిచాడు. ఇవన్నీ కూడా మనిషి ఏ విధంగా ఎన్ని పోరాటాలు గుండా వెళ్తూ ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడుతున్నప్పుడు మాత్రం ఆ శోధనలో పడిపోలేదండి. చాలామంది అండి ఈ రోజులలో ఎందుకో దేవుని బిడలైన వారు ఎందుకో శోధన ఎదురైతే ఆ శోధనలో పడిపోతున్నారండి. నేను మరలా చెప్తున్నాను, శోధించబడడం తప్పు కాదు, సైతాను శోధిస్తాడు మనల్ని, కానీ ఆ శోధనలో పడిపోకుండా మన ఆధ్యాత్మికమైన జీవితమును వాక్యంతో స్థిరముగా మనము కట్టుకోవాలి. చాలామంది ఈరోజు శోధించబడుతున్నారు, రకరకాల శోధించబడుతున్నారు, రకరకాల శోధించబడి తర్వాత వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు కోరుతూ ఉంటారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థించండి,
మాటిమాటికి నేను శోధనకు గురవుతున్నానని, మాటిమాటికి పడిపోతున్నానని, మాటిమాటికి శోధనకు గురవుతున్నాను, మాటిమాటికి పడిపోతున్నాను. సైతాన్ ఎందుకో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. నన్నే ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన వస్తూనే ఉంటుందండి అని చాలామంది చెప్తూ ప్రార్థన సహాయాలు కోరుతూ ఉంటారు. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడంట. ఏంటో తెలుసా, క్రైస్తవులకు ఏ విధంగా శోధనలు వస్తాయి అని అంటే, ట్రైన్ ఎక్స్ప్రెస్ ఆ విధంగా రాదు, సడన్గా వచ్చేసి వెళ్ళిపోదు, కానీ గూడ్స్ ట్రైన్ వలె ఆత్మీయులకు శోధనలు వస్తూ ఉంటాయండి. గూడ్స్ ట్రైన్ని ఎప్పుడైనా లెక్క పెట్టే ప్రయత్నం చేశారు, ఒకవేళ లెక్క పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, మీరు లెక్క పెట్టాలే కానీ అవి వస్తూనే ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని లెక్క పెట్టినా ఇంకొక పెట్టే వస్తూనే ఉంటుంది. గూడ్స్ ట్రైనే ప్రత్యేకత అది. అది ఎండ్ ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు. అలాగ ఆత్మీయులకంట శోధనలు వస్తూ ఉంటాయంట. శోధించబడడం తప్పు కాదండి, శోధించబడడం తప్పు కాదు. యేసుక్రీస్తు ప్రభువారే శోధించబడ్డారు. తాను సేవ మొదలు పెడుతున్న సమయంలో మొట్టమొదటిగా సైతాను యేసుక్రీస్తు ప్రభువారిని సక్సెస్ఫుల్గా సేవ చేయనీయకుండా మొదటిగా శోధించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధంగా శోధించినప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనకు ఏమాత్రం పడిపోలేదండి. ఎన్ని రకాలుగా శోధించాడో తెలుసా? మొదటిగా ఆకలితో శోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అలా ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, అతను ఖచ్చితంగా ఆకలి అవుతుంది, మరి ఆకలితో అతన్ని శోధించాలని ఆకలితో శోధించాడు. ఏ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని ఆ విధంగా శోధించాడు. తర్వాత ఎత్తైన పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. ఈ యొక్క పట్టణమంతా కూడా, యెరూషలేం పట్టణమంతా కూడా నీదైపోతుంది అని చెప్పాడు. ఆ విధంగా కూడా శోధించాడు. మరలా ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే 9వ వచనం, మత్తయి సువార్త 4:9, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారిని 3 రకాలుగా సైతాను శోధించాడు. ఆకలితో శోధించాడు, పట్టణం ఎత్తైన పట్టణంలోకి తీసుకుని ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని శోధించాడు, నాకు సాగిలపడమని శోధించాడు. ఇవన్నీ శోధించినప్పుడు శోధించబడ్డాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో పడిపోలేదండి. తర్వాత శోధన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయించారో రేపటి కార్యక్రమంలో మీతో సూటిగా స్పష్టంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. శోధించబడ్డాడు కానీ శోధనలో పడిపోలేదండి. ఆది కాండంలో మనం ఒకరిని చూస్తాం. ఎవరండి? హవ్వమ్మగారు. దేవుడు ముందుగానే చెప్పాడండి, దేవుడు సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఈ సృష్టిని చక్కగా ఏలుటకు, ఈ సృష్టిని చూసి చక్కగా ఆనందించుట కొరకు, ఈ సృష్టిని చూసి దేవుని నన్ను మహిమపరుస్తారని దేవుడు ఆదము గారిని చేశాడు. అలా ఆదము గారు చేసినప్పుడు అతను ఒక్కడే కష్టపడుతూ ఒక్కడే మరలా తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకొని మరలా లేచి మరలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఆదమును చూసి, ఆదము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆదమునకు సాటి అయిన సహాయాన్ని ఖచ్చితంగా చేయాలి, ఆదమునకు సాటి అయిన సహాయాన్ని ఉండాలి అని దేవుడు ఆశించి నిర్ణయించుకొని ఆదాము ప్రకటెముకలో నుండి హవ్వమ్మగారిని సృష్టించారు. హవ్వమ్మగారు సృష్టించిన తర్వాత చెప్పారు ముందే, ఆదాము జాగ్రత్తగా వినండి, మీకు ఈ ఏదేని తోటలో సకల విధములైన ఫలాలని మీకు ఇచ్చాను, ఆ ఫలాలన్నీ కూడా మీరు తినండి, సంతోషంగా జీవించండి. అయితే అదిగో ఆ ఫలము చూసావా, జీవవృక్ష ఫలము, ఆ ఫలం మాత్రం దయచేసి మీరు తినకండే అని దేవుడు చక్కగా చెప్పారండి. అలా చెప్పినప్పుడు ఆదాము విన్నాడు, అవ్వమ్మగారు కూడా విన్నారు. తర్వాత ఆదాము యథావిధిగా పనులకు వెళ్ళిపోయాడు. అవ్వమ్మ ఒంటరిగా ఉంది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూశాడో తెలుసా అండి? సైతాను చూశాడు. దయచేసి గమనించండి, ఎప్పుడు శోధించబడతారో తెలుసా? ఎక్కువ శాతం ఒంటరిగా ఉన్నప్పుడే శోధించబడతారు. ఎప్పుడు శోధించబడతారో తెలుసా అండి? ఒంటరిగా ఉన్నప్పుడే శోధించబడతారు. ఇంగ్లీష్లో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏంటో అంటే, నువ్వు ఒంటరిగా ఉంటే ఖాళీగా ఉండకు, నువ్వు ఖాళీగా ఉంటే ఒంటరిగా ఉండకు. అర్థమైందండి నేను చెప్పింది? మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని పెట్టుకోండి. ఒకవేళ ఏ పని లేకపోతే బైబిల్ చదవండి, ఏ పని లేకపోతే ప్రార్థన చేసుకోండి. ఇంకా మీకు బైబిల్ చదవడానికి కూడా బోర్ కొట్టేసి ప్రార్థన చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీ స్థానిక మందిరానికి వెళ్ళి ఏదో ఒక పరిచర్య చేసే ప్రయత్నం చేయండి. ఒంటరి సమయాన్ని సైతాను చూశాడు అని అంటే ఖచ్చితంగా శోధిస్తాడు, అందులో సందేహం లేనిలేదు. ఒంటరిగా ఉండడం సైతాను చూశాడా? ఖచ్చితంగా శోధిస్తాడు, అందులో సందేహం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు
సైతాను చూసి శోధించడానికి వాడు ముందుకు వస్తాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండకండి, ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని పెట్టుకోండి. రెండవది, ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. అనగా మీకు ఏ పని లేదనుకోండి, ఖాళీగా ఉన్నారనుకోండి, ఆ ఖాళీ టైంలో మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. ఎవరైనా ఆత్మీయులతో కలిసే ప్రయత్నం చేయండి, ప్రార్థన పరులతో కలిసే ప్రయత్నం చేయండి, ఆత్మీయులతో కలిసి చక్కగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, ఆత్మీయులతో కలిసి చక్కగా దేవుని మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే చక్కగా ఏదైనా మీటింగ్కి వెళ్ళండి, సువార్త సభకు వెళ్ళండి, దేవుని ఆరాధనలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెళ్ళి పాలు పంచుకోండి. ఎందుకో తెలుసా, మీరు ఖాళీగా ఉండడం సైతాన్ని చూశాడు అనుకోండి, మీ టైంని వాడు దొంగిలించి మిమ్మల్ని శోధనకు గురి చేస్తాడు. అలా గురి చేశాడండి హవ్వమ్మగారు, అలా గురి చేశాడు హవ్వమ్మగారు. హవ్వమ్మగారు ఒంటరిగా ఉండడం సైతాన్ని చూశాడు. సైతాన్ని చూసి ఎలాగైనా ఇప్పుడు హవ్వమ్మగారిని, హవ్వను నేను శోధించాలి, ఆ విధంగా శోధించాలని వాడు నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని మెల్లగా జాగ్రత్తగా వచ్చాడు. జాగ్రత్తగా వచ్చి హవ్వమ్మగారిని పిలిచారు. పిలవగానే ఆమె పలికింది. పలకగానే సైతాన్ అన్నాడు, మీకు విషయం తెలుసా? ఏంటి అని హవ్వమ్మగారు అన్నారంట, దేవుడు చెప్పాడు కదా పలానా ఫలము తినొద్దని, అదంతా ఒత్తిదే. ఒకవేళ మీరు ఆ ఫలము తింటే దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారని సైతాను ఆ విధంగా చెప్పాడంట. సైతాను సర్పముగా దేవుడు తర్వాత శపించినట్టుగా మనం చూస్తాం. కానీ ఆ రోజులో ఏంటంటే సైతాను టీవీగా నడుస్తూ ఉండేవాడంట. ఆ రోజులలో ఆ విధంగా ఉండే, తర్వాత దేవుడు సైతాను శపించి పాముగా మార్చడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అలా అన్నప్పుడు, ఆ శోధిస్తున్నప్పుడు అవ్వమ్మగారు ఆ శోధనలో పడిపోయారు. అప్పుడు అవ్వమ్మగారు ఆలోచించాలి, ఏంటో తెలుసా, దేవుడు మాకు ఒకటి చెప్పాడు. ఏమని? ఆ ఫలమును అస్సలు తినొద్దే, తినొద్దు అని చెప్పాడు. తినొద్దు అని చెప్పాడు కాబట్టి దేవుని మాట ఖచ్చితంగా వినాలి. విని, దేవుని మాట విని ఆ ప్రకారంగా మేము జీవించాలి. ఎందుకంటే మమ్మల్ని సృష్టించింది దేవుడు, దేవుని వైపే మేము చూడాలని ఆలోచించాలి కదండి అవ్వమ్మగారు. కానీ ఆ విధంగా ఆలోచించడానికి ఇష్టపడలేదు అవ్వమ్మగారు, స్వేచ్ఛను కోరుకుంది. ఎవడో వచ్చి చెప్తే ఆ మాట వినేశారు. అవ్వమ్మగారు ఎవరి మాట వినాలి? ఆదమ్మ గారి మాట వినాలి, దేవుడి మాట వినాలి. కానీ అవ్వమ్మ ఏం చేసిందో తెలుసా అండి? సైతాను మాట వినింది. తను ఒంటరిగా ఉన్నది అవ్వమ్మ. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, సైతాను శోధిస్తున్నప్పుడు అవ్వమ్మగారు అనాల, ఏమనాలండి? నీకేంటి పని? నా భర్త లేనప్పుడు నువ్వు నాతో మాట్లాడిన అవసరం ఏంటి? నీతో నా ఏంటి పని? నాతో నే నాతో ఏంటి నీకు పని? అర్జెంటుగా నుంచి వెళ్ళిపో అనేటటువంటి గద్దించాలి. కానీ ఆ సైతాన్ గారు చెప్పినంతా కూడా విన్నదండి చాలామంది అండి. శోధనకు గురవుతారు కారణం ఏంటో తెలుసా? సైతాను కొన్ని కొన్ని ఆలోచనలు ఇస్తున్నప్పుడు, వాడు మీ మైండ్లో విషపు ఆలోచనలు వాడు చిమ్ముతూ ఉన్నప్పుడు, ఒకదానికొకటి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ సైతానుకే చిక్కిపోతారు. కానీ ఆ సైతాన్ నుండి, ఆ శోధ నుండి బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరండి. ఆనాడు అవ్వమ్మగారిని సైతాన్ శోధించినప్పుడు ఆ శోధనకు సైతాన్ అవ్వమ్మగారు పడిపోయారండి. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, స్త్రీ బలహీనమైన ఘటము అని. పురుషుల కన్నా స్త్రీలు కొంత సెన్సిటివ్గా ఉంటారు, బలహీనంగా ఉంటూ ఉంటారు. వారు మానసికంగా అలాగే శారీరకంగా కూడా ఉంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు పురుషుల కన్నా మొదటిగా స్త్రీ. శోధనకు గురవారు ఎక్కువ పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గురవుతారంటండి. మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, సైతాన్ని మిమ్మల్ని శోధించడానికి శత విధాల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడా? అయితే వెంటనే పసిగట్టండి. ఇది శోధన అని పసిగట్టే ప్రయత్నం చేయండి. వాడు ఒంటరిగా ఉన్నవారిని పట్టుకుంటాడు, ఖాళీగా ఉన్నవారిని పట్టుకుంటాడు. ఖాళీగా ఉండి ఒంటరి వాడిని సైతాన్ని ఎక్కువగా శోధించాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే మనం ఇంకొక ఆత్మీయుని మనం చూస్తూ ఉంటాం. అతడి పేరు దావీదు. ఎవరండి అతను? దావీదు. దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు.